ఉమ్మడి ఏపీలో పాలనా కేంద్రమైన సెక్రటేరియట్ ఇక మనకు కనిపించదు. వాటి స్థానంలో కొత్త భవంతులు రాబోతున్నాయి. హైదరాబాద్ సచివాలయంలో ఇప్పటికే ఉన్న బ్లాకులను కూల్చి వాటి స్థానంలో కొత్తగా సచివాలయం నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్ లో ఉన్న శాఖలను వివిధ భవనాలకు తరలించనున్నారు. ఈ తరలింపును నెల రోజుల్లోపు పూర్తి చేయనున్నారు. నిజానికి ఆయా శాఖలను ఏపీ సచివాలయంలోని బ్లాకుల్లోకి తరలించి తెలంగాణ బ్లాకులను కూల్చి అక్కడ కొత్తగా సచివాలయం నిర్మించాలని మొదట అధికారులు భావించారు. కానీ ఇప్పుడు అలా కాకుండా ఏకకాలంలో సచివాలయంలోని బ్లాకులన్నీ కూలగొట్టి వాటి స్థానంలో కొత్తవి కడితేనే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా పలువురు కీలక అధికారులకు మౌఖిక ఆదేశాలు వెలువడినట్టు సమాచారం. 25.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సచివాలయంలో మొత్తం 10 బ్లాకులున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో 4 బ్లాకులు తెలంగాణకు, 5 బ్లాకులను ఏపీకి కేటాయించారు. జి బ్లాకు శిథిలావస్థలో ఉండడంతో దాన్ని ఏ రాష్ట్రానికి కేటాయించలేదు. ఇటీవలే అన్ని బ్లాకులు తెలంగాణ ఆధీనంలోకి వచ్చిన నేపథ్యంలో మొదట తెలంగాణ బ్లాకులు కూల్చి శాఖలను ఏపీ బ్లాకులోకి తరలించి కొత్తగా నిర్మాణం చేపట్టాలనే యోచన చేశారు. అయితే ప్రణాళిక ప్రకారం నిర్మాణం జరగాలంటే స్థలమంతా ఖాళీగా ఉంటేనే మేలు కలుగుతుందని వాస్తు నిపుణులు సూచించడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. సచివాలయంలోని బ్లాకులన్నీ ఒకేసారి కూల్చి కొత్త సచివాలయం కట్టడానికి సిద్ధమయ్యారు. తాజా నిర్ణయం ప్రకారం మంత్రులకు కూడా విభాగాధిపతుల కార్యాలయంలోని భవనాల్లోనే ఆఫీసులను కేటాయించనున్నారు. ఈ మేరకు సచివాలయంలోని ఏ శాఖలను ఏపీ ఆధీనంలోని బ్లాకులకు తరలించాలనే అంశంపై వారం రోజులుగా చర్చలు కూడా జరిగాయి.